అందరికి శనార్తి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మనం వచ్చేటల్లా గీతలే కదా చూడు రెడ్ లైన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఊర్ల సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు సీఎం సార్ వాటి గురించే మీటింగ్ పెట్టిండి ఇప్పుడు వైసీపీ ఏలు ఏపీకి జరిగినదట బాగా నష్టము పగ పార్టీతో ఆంధ్రప్రదేశ్కు వచ్చిందట చాలా పెద్ద కష్టం సీఎం సారు మీటింగ్కు హాజరు పడ్డరు ఆఫీసర్లు చేనేత బట్టలు కట్టుకోవాలట ప్రభుత్వ అధికారులు లీడర్లందరితోని మాజీ ఐటీ మంత్రి కాళేశ్వరం టూరు ఆ ప్రాజెక్టు గురించి మొత్తం చెప్పిండు కేటీఆర్ సారు కేసీఆర్ కమిషన్లకు కక్కుతి వాడి కట్టిండట కాళేశ్వరము నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ వినిపించిండు స్వరం సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడదామని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రులను ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట ప్రభుత్వం ఏర్పాటు తొలతల పెట్టేది ఉండే కానీ కాంగ్రెస్ సర్కారు కుదురుకొని అన్ని చదురుకునేసరికి ఇప్పుడు ఎలక్షన్లో పోయేందుకు టైం దొరికినట్టున్నది మరి ఎప్పటిసంది అంటారా అన్ని ముచ్చలు పాన్రీ పార్లమెంట్ ఎన్నికలు ఒడిచినాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముందట ఉన్నాయి కాబట్టి వీడికే చాలా అంటే చాలా ఆలస్యం అవుతుంది ప్రత్యేక అధికారులను పెట్టి పల్లెల్లో గ్రామాల్లో ప్రజాపాలన పేరుతో ఎట్లనో అట్లా గుంజుకొస్తున్నాము గ్రామాలు ఇప్పుడు ఎట్లా తయారైనాయి అంటే రాజు లేని రాజ్యం లెక్క ఎద్దులేని యూసం లెక్క అన్నట్టు ఉన్నాయి ఆలస్యం చేస్తే గ్రామాలు కాడికి వస్తుంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేదందుకు అన్ని కూడా సిద్ధం చేయాలి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని పెద్దవి ఉన్నాయి ఎన్ని చిన్నవి ఉన్నాయి ఎన్ని మధుర గ్రామాలు ఉన్నాయి మొత్తం కూడా లెక్కలన్నీ దియరండ్రని యనుమల రేవంత్ రెడ్డి సార్ ఆఫీసర్లకు అడ్డలు వేసిండట ఆఫీసర్లు ఇక్కడ సారు అంత తయారే ఉన్నాం గానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ లిస్టు ఇంకా రాష్ట్రానికి రాలేదు కాబట్టి ఆ కూడా ఉన్నది లేకుంటే మీరు చెప్పినట్టు బిరాన నోటిఫికేషన్లు విడుదల చేద్దు అని సీఎం సార్ లోకల్ బాడీ ఎలక్షన్ల మీద ఇంత సిద్ధంగా ఉన్నాడంటే బాగా లేటు కూడా ఉండేటట్టు లేదు ఆగస్టు నెలనే ఎన్నికలు అయ్యేటట్టు ఉన్నాయంటున్నారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఎగిరితా పడుతుంటే చూసినోళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర విభజన కంటే నష్టము రాజాన్న రాజకీయ వారసుడు జగనాలు సారు వారి పంకపాటి ఏలువడలనే ఎక్కువంటే చాలా ఎక్కువ నష్టం జరిగిందట అగో జగనాలు సారు నవరత్నాలతోనే రాష్ట్రం నశివనే మార్చిండని వైసీపీ లీడర్లు ఫ్యాన్ కలనే ఏపీ అంతా తిరుగుకుంటా చెప్పుకుంటుంటే నష్టము కష్టమని ఎవరన్నారంట ఈ నుండి మీరే కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది ఇన్నరా ఏపీ సీఎం చంద్రాల సార్ ఏమంటున్నాడు అసెంబ్లీలో పంకపార్టీ ఏలువడిలో జరిగిన నష్టాన్ని టీవీ పెట్టి అట్లా వేసి మ్యాపులు తీసి రూపులు చూపెట్టుకుంటా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చుండు అయ్యా చంద్రాల సారు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పంకపార్టీ తప్పులు చేసింది అప్పులు చేసింది అంటారు అదే పంక పార్టీ అధికారంలోకి వచ్చినాక పసుపుకోవ పార్టీ అప్పులు చేసింది అంటది మీ మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు ఇట్లా ఒకల మీద ఒకరు నిందలు మోపుకునుడు వెనక బొందలు తోడుకునుడు తప్పితే మీరు ఈడ ఇంత మంచిగా టీవీల వేసి ఇవన్నీ చూపెట్టుకుంటా చెప్తే ప్రజలకు ఏమన్నా ఫైదా ఉన్నదా వైసీపీ సర్కారు వరుస తప్పిందనే కదా ఏపీల ప్రజలు మీకు పట్టం కట్టింది మళ్ళా అదే ముచ్చటం పదే పదే ముంగట చేసుకుంటా ఇట్లా చెప్తే ఏమొస్తుంది సర్కారు మీదే ఉన్నది కాబట్టి చర్యలు తీసుకోర్రి ఇట్లా టీవీల వాళ్ళను బదనాం చేసుడు మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ ఏం కర్మ వజ్రాంధ్రప్రదేశ్ వైడూరి ను మించిపోయి ప్లాటినామ్ ఆంధ్రప్రదేశ్ అవుతుందేమో గాదిక్కు కూడా ఆలోచన చేయకపోయిందో సారు అంటున్నారు ఏముచ్చటిన్నోళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఆఫీసాలందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట తెలంగాణ బాగుపడాలని అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినము ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని అధికారులతో అనుకొచ్చిండా ఎట్లా ఎందుకంటే లక్షల కోట్లే బడ్జెట్ పెట్టిరి మాట నిలబెట్టుకుందామనే మీటింగ్ ఏం అరుచుకున్నా పరి అగో యువసం మంత్రి తుమ్మల సారు పక్క పొంటి ఉన్నాడంటే ఆ మీటింగు రైతు భరోసా గురించి అనుకుంటే మీరు రాదనుకున్న రైతు భరోసా మీద ఆశ పెట్టుకున్నోలే అవుతారు మరి ఏం మీటింగు ఎందుకు పెట్టిండ్రు అంటే పోగు పోగును చేసి చేనేత పని చేసేటోళ్ళ గురించట చేనేతనాల గురించి అంత పెద్ద మీటింగ్ ఏం పెట్టిందంటే కాంగ్రెస్ సర్కారుల ప్రతి శాఖల పని పనిచేసేటోళ్లకు బట్టలు కుట్టిపియాలే అందరూ కూడా చేనేత వస్త్రాలనే ధరించాలే అనుకోవచ్చిండట అట్లనే ఆగస్టు పదిహేను తారీఖు వరకు మహిళా సంఘాల ఆడోళ్లకు యూనిఫామ్ ఉంటుందట అగో వాళ్ళకెందుకు యూనిఫామ్ అంటే ఊర్లలో వాళ్ళతోని మస్తు పనులు నడిచేటట్టు చేస్తుండ్రు కదా ఇన్నద్దులు అంగన్వాడి మేడంలకు ఎట్లా యూనిఫామ్ చీరలు ఉండేనో వాళ్ళకు కూడా అట్లనే ఓ కొత్త యూనిఫామ్ తయారు చేయాలని ఆఫీసర్లతో అనుకొచ్చిండట అయ్యా సీఎం గారు ఆడేళ్లు మొగోళ్ళ బట్టల మీద శ్రద్ధ బాగానే పెడుతున్నారు కుట్టిస్తే బట్టలు కుట్టిన్రీ ఎవలొద్దు అన్నారు గానీ తమరు ఎన్నికల ముంగడ ఇచ్చిన ఆరు గ్యారెంటీలా ముచ్చటేంది సారు గెలిచిన వంద దినాలనే అమలు చేస్తాం అంటిరి ఎనిమిది నెలలు కూడా దగ్గర వాడే ముందుగా మీరు రుణాలు మామి చేయన్ అన్ని పథకాలు అమలు చేయండి సబ్సిడీలు పెంచుర్రీ అప్పుడు చీరలు గీరల కాడికి ఓన్లీ అఖిరకుచ్చిటీ చేయాల అన్ని ఉత్తపనాలను ముంగటేసుకుని పొద్దుగాడుపుడు ఏంది సార్ అంటారు కార్ పార్టీ లీడర్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకుని కాళేశ్వరం టూర్ కు పోయిండు కదా అగో టూర్ ఎందుకు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు అన్ని ముచ్చట్లు చెప్పేదందుకు పోయిండు కదా అంటే మీరు ఎట్లని అనుకోరు గాని అది సరే గాని సారు పర్యటన ఎట్టెట్ట నడుస్తుంది ఏం కథ అంతా అరుచుకుందాం పరి కాళేశ్వరం కాడి ఇవ్వంగా మొదలు కాళేశ్వర స్వామి గుడికి పోయి మొక్కులా పైయ్యప్పిండు కేటీఆర్ సార్ వస్తుండని అయ్యవార్లు కూడా పూర్ణకుంభంతో గుళ్ళకి ఎద్రకపోరు గులాబీ గుంపును ఎంటేసుకొని పోయినాక ఇట్లా పూజలు చేసి మొక్కులా పైయ్యప్పిండు ఇంకా పదేళ్లు మేమే పరిపాలన చేస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అడితిమి అయినా ప్రజలు మాముల కాదని మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించరు నా తోడబుట్టిన చెల్లె శిప్పకూడదట్టే మా పార్టీ తరఫున నిలబడి గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లా శరీగు కాబట్టే అధికారం లేకుంటే పానం తాయి మాయి అవుతున్నది తండ్రి ప్రత్యేక రాష్ట్రం కోసం లడాయిలెక్కు మా గులాబీ పార్టీకే ఇన్ని కష్టాలేంది ముక్తేశ్వర స్వామి నువ్వే ముక్తి ప్రసాదించాలని మొక్కుకోవచ్చు ఆడికెళ్ళి గదిలి కాళేశ్వరం గోదావరి నది కాడికి పోయిండు కొత్త నీళ్లు రాబట్టే అని ఉత్త ఉత్తచేతులతో పోతే ఎట్లా అనుకొని గోదావరి తల్లికి పూజలు చేసిండు దండం పెట్టిండు ఇగ ఇట్లా అనుకొచ్చిండు ఇవాళ అధికారులు మేము అడిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం అన్నారం సుందిల్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం గ్రౌటింగ్ జరిగింది సార్ అది రెగ్యులర్ గా జరిగేదే అదేం కొత్తది కాదు రెండు వేల ఇరవై సంవత్సరాలు కూడా చేసినాం తర్వాత కూడా చేసినాం అది రెగ్యులర్గా జరిగేది దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎన్ఎం లో భాగంగా జరిగేది అది చేసినాము ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు ఇన్నర ఇన్నొద్దులు మేడిగడ్డ బ్యారేజ్ నీళ్లకు ఆగది ఆగమైపోతుందని ప్రజలకు చేయి పార్టీ వాళ్ళు అబద్దాలు చెప్పండ్రని కాంగ్రెస్ పార్టీ కావాలనే కార్ పార్టీ చేసిన మంచి పనుల మీద ఒండ్రు బురద అల్లుకుంటా ఒరుతుంది కేసీఆర్ సార్ పతార తక్కువ చేసే అందుకే ఇట్లా అన్ని లేని పుకార్లు పుట్టిస్తుండ్రానుకోచ్చుండు కార్ పార్టీ ఏలువాడిలా ఉన్నప్పుడు ఎట్లుండే గులాబీ లీడర్ల పరిస్థితి ఇప్పుడు ఎట్లయింది ఎల్లకాలం ప్రతిపక్షంలోనే ఉంటే వీళ్ళు ప్రజల కోసం మంచిగానే కష్టపడితట్టున్నారు కదా అనిపిస్తా లేదు అంటున్నారు ఈ కమిషన్లకు ఆశపడి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిండట తెలంగాణలో కరువు అన్న మాటనే వినబడద్దు ఎండకాలంలో కూడా వాగులు వంకలు చెరువులు కుంటలు అలుగులు దుంకాలే మండు టెండర్లకు కూడా మంచి పుష్కలంగా దొరకాలని అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండని గులాబీ లీడర్లు అంటారు ఇప్పుడు కమిషన్ల కోసమే అని ఎవలన్నారంటారా ఈను మీరే ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తే కేవలం కేవలం కమిషన్ల కకృతి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇన్నరా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ ఏమంటున్నాడు మాజీ సీఎం కేసీఆర్ సార్ కమిషన్లకు ఆశపడి అడగోలు పైసలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు అట్టిండట బంగారి తెలంగాణ అని చెప్పి బాకీల తెలంగాణగా మార్చిండన్న తరీకలు అనుకొచ్చిండు వదికు కేటీఆర్ సార్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏం కాలేదు కావాలని కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్ సార్ను బదనాం చేయాలని ఇట్లా చేస్తుండని ఆయన అంటుండు అసలు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో ఎవరు అబద్దాలు మాట్లాడుతుర్రో ఎవరు నిజము ఎవరు అబద్దమో అర్థం కాదు అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మీరు ఉత్తమంగా ఉంటారు కాబట్టి మీరు ఉత్తమ చెడ పక్కకు పెట్టుర్రీ గోదావరి నీళ్లు కిందికి ఉట్టిగా పోతున్నాయట దినామిని పంపింగ్ చేపిస్తే యాసంగిల నీళ్ళ తిప్పలు ఉండదు కాబట్టి ముందుగాలా పని చేయండి మీకే పుణ్యం ఉంటుంది సారు ముచ్చటి ఏముచ్చటిన్నోళ్ళు ఓ బీఆర్ఎస్ లీడర్ రెండు చేతులు జోడించి పబ్బది పట్టిండట అగో ఎవరికి దండం పెట్టిండు అసలు దండం పెట్టవలసినంత కష్టమా కరడగట్టిన కారుపాటి నాయకునికి ఎందుకు వచ్చింది దండం పెట్టేంత బాధను మనసులో దాసుకున్నడంటే పెద్ద బాధనే అయ్యి ఉంటుంది ఏది మనం కూడా అరుసుకుందాం పారీ దేవుడా కాంగ్రెస్ పార్టీ నాయకుల రేవంత్ రెడ్డి మంచి మార్చుడు కార్ పార్టీ లీడర్ కేటీఆర్ సారు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ను చూసిర్రా మరి ఇద్దరికి ఏమనిపించిందో గానీ ఇట్లా పబ్బది బట్టి గోదావరి తల్లికి మొక్కేది మొక్కుతున్నారు కేటీఆర్ అయితే ఈ తేప సీఎం అవుతాడని చాలా మంది అనుకున్నారు ఆయనతో అట్లా అనుకున్న వాళ్ళ ఆశల మీద కాళేశ్వరం నీళ్లు గుమ్మరిచ్చినట్టే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రంది లేకుండా బేఫిగర్ గా ఉండ్రు ఇప్పుడు తోడబుట్టిన చెల్లె కవిత కటకటాల పాలే చిప్పకూడు తినబట్టే అని ఉన్న బాధనంతా యాది చేసుకుని మా బాధలని తల్లి మా చెల్లకు జల్ది చూడు మా పార్టీ మనసు కాంగ్రెస్ పార్టీ మలగకుండా చూడు అని ముఖ్యగా అవ్వచ్చు మరి వేముల ప్రశాంత్ మొక్కుతున్నాడు ఏంది అంటే ఏమో మరి కార్ పార్టీ సల్ల గుండాలే మొత్తం పెరుగుతలేదు నడమల పార్టీ మారదామంటే కాంగ్రెస్ పార్టీ ఫలితానం సక్కగలేదు గులాబీ గుంపుల ఉంటే ఫాయిదా లేకుండా ఏదంటున్నదని మనసులో యాది చేసుకుంటే ఇట్లా బుగులు పుట్టేసరికి గోదావరి తల్లికి మొక్కుతున్నాడో ఏమో కానీ సేపు దండం పెట్టుకుని పబ్బది పడితే జగదీశ్వర్ రెడ్డి సార్ మాత్రం ఫైలంగా వీడియో తీసి పంపిండు రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు దర్బారు పెట్టిండట ఆ వారం వారం సారు పబ్లిక్ గోసలు బాధలు అరుసుకుంటున్నాడు మరి ఇన్న సమస్యలు ఇన్నట్టు పరిష్కరిస్తుండ ప్రజలు కూడా ఏమనుకుంటుర్రు ఈ తేప ఎంతమంది సారును సాయం అడిగారు అందుకు వచ్చారు అరుసుకుందాం అగో సుశీరా సార్ ఇట్లా చేసుకొని టేబుల్ ముంగడ పెట్టుకొని కూర్చొని స్వయంగా ప్రజల ప్రాబ్లమ్స్ ఇంటుండు వచ్చినోళ్ళు వచ్చినట్టు గోసలు చెప్పుకుంటుంటే ఇంటుండని అందరూ కూడా లైన్లో నిలబడి సార్ను అలుస్తుర్రు అయ్యా మంత్రి గారు మీరు ఇట్లా వారం వారం దర్బారు పెట్టి మంచి పని చేస్తున్నారు కానీ మీరు స్వయంగా చూసుకుంటున్న శాఖల రోడ్లు సాపు లేక బంగ్లాలు బందోబస్తు లేక బాగా తక్లీఫులు అవుతున్నాయట బయట ఆడాడ రోడ్ల మీదనే నాట్లేస్తారు ప్రజలు తమని కాంగ్రెస్ వెలువడేలా సడాకులు ఎంత సక్కదనంగా ఉన్నాయో వీడియోలు తీసి మరీ పెడుతుర్రు పంట పొలాల కంటే తెలంగాణలో రోడ్లే పంట పండేందుకు అస్సలు ఉన్నాయట వాళ్ళు సన్నమోడ్లు వేస్తే మటుకు బోనస్ ఐదు వందలు ఇవ్వవలసి ఉండేటట్టున్నదేమో అట్లా తయారున్నాయట సారు రోడ్లు ప్రజల సమస్యలతో పాటు రోడ్ల సమస్యలు కూడా తీర్చకపోయినారు సారు ఈ ఏము చటినోళ్ళు డాక్టర్ చదువు చదివిన పిల్లలు ఊరిని దత్తత తీసుకున్నారట ప్రజల సొమ్ము తినే రాజకీయ నాయకులే గ్రామాలను దత్తత తీసుకుంటలేరు అసడిది ఖర్చు ఎక్కువ పెట్టి చదువులు చదువుతుంటారు అది పెద్ద డాక్టర్ చదువు అంటారు పిల్లలు ఆ ఊరిని కూడా దత్తత తీసుకున్నారంటే వాళ్ళను తారీపు చేయవలసిందే మరి ఏడా వాళ్ళు ఎక్కడోళ్ళు ఏం కథ అంటారా అన్ని ముచ్చట అరుచుకుందా పరి అగో సూషిరా ఊళ్ళు ఉన్న పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా లైన్లో నిలబడ్డారు కదా డాక్టర్ చదువు చదివే పిల్లలు ఇట్లా గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రజలకు ఆరోగ్యం ఎట్లున్నది ఏం కథ అని అన్నీ అరుచుకుంటుర్రట ఒక్కొక్కలకు నెత్తురు పరీక్షలు ఒంటేలు పరీక్షలు చేసుకుంటా మందులు ఇస్తున్నారట బీపీ ఉన్న ఎట్లున్నది తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా షుగర్ పేషెంట్లు కూడా చూస్తున్నారట ఇట్లా అందరికీ అన్ని మందులు ఇచ్చుకుంటా చదువుకుంటుర్రట మరి వీళ్ళు ఏడ చదువుతురు చదువు సగం కూడా అయిపోకముందే మందులు ఇస్తు్రు వీళ్ళు ఇచ్చే సూదులు మందులు అన్ని మంచిగానా అంటే మంచిగానట మైబూబ్బా సర్కార్ దావకాలన సెకండ్ ఇయర్ చదువుతున్నారట ఊళ్ళే పానం బాగాలినోళ్ళ నాడి బట్టి చూసుకుంటా చూసుకుంటా గ్రామంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారట అయ్యా దావకాలు మంత్రి దామోదర రాజ నరసింహ సారు ఈ పిల్లలు చేస్తున్నట్టు మీ సర్కారు కూడా క్యాంపులు పెట్టి సీజనల్ బీమాలు రాకుండా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అట్లనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా డాక్టర్ కోర్సు చేసే పిల్లలను కూడా ఇట్లనే గ్రామాలకు పంపిస్తే పిల్లలకు క్యాంపుకి వెళ్ళినట్టు ఉంటుంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటుంది గాయగరం కూడా చేయకపోయినారు సారు మీ దావకాళ్ళ శాఖకే దండిగా పేరు వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ రెండో భార్యగా బతుకు పంచుకొని మళ్ళా ఇడుపు కాయుధం ఇచ్చిన దేశాయ్ మేడం ఉన్నది కదా అవి ఆమె తెలంగాణ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను కలిసిందట ఎన్నలేని కొండా మేడంతో దేశాయ్ మేడంకు అంత పెద్ద పని ఏం పడ్డదో అరుసుకుందాం పారి ఇట్లా ఇద్దరు కూర్చొని మాలాస్క సేపే మాట్లాడుతున్నారట మరి రేణు దేశాయ్ మేడం ఎందుకు వచ్చింది అంటారా ఏం లేదు మేడం భగవద్గీత ఫౌండేషన్ కు చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నది కదా అదే ముచ్చట మాట్లాడదామని ఆలయాల మంత్రిని కలిసిందట మొన్నటిదాకా గీత యూనివర్సిటీ గురించి చెప్పుకొచ్చిందట పిల్లలకు పురాణాల పుట్టు పూర్వోత్తరాలు అవిటి మీద అవగాహన ఉండేటటు మేము ఇసోటి కార్యక్రమాలు చేస్తామని అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిందట రకరక ఇంటికి వచ్చిందని చెప్పి కొండా సురేఖ మేడము గొలుసు తెప్పించి ఇచ్చిందట మేడం ఇచ్చిన మర్యాదకు ఇచ్చిన గొలుసు చూసి మురిసిపోయిన రేణు మేడము వెంటనే మెడలయ్యేసుకున్నది కానీ ఇట్లనే సామాన్యులు మంత్రిని కలవాలంటే కలుస్తారా చెప్పుండ్రి కొండా సురేఖ మేడం ఇట్లనే బంగారి కోలుసు సాయం చేస్తుందా మా చేస్తుండొచ్చు అసలే కొండా సురేఖ మేడంకు కొండంత దయాగుణం ఉంటుంది అంటుంటారు బీఆర్ఎస్ పార్టీ సర్కార్ సర్కార్తో చేతులు కలిపి కార్ పార్టీని కబలంపు పార్టీలా కలిపేందుకు చూస్తున్నదట అగో గులాబీ పార్టీనే జాతీయ పార్టీ కావాలని పేరు కూడా మార్చుకునే అసలు ఇప్పుడు ఎవరు కలుస్తున్నామన్నారు ఏం కదా ఈ ముచ్చట ఎవరు అన్నారంటారా మీరే చూడండి ఇది చర్చలకు జరుగుతుందంటానికి ఉదాహరణ కాదా అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముని ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే రోడ్లు బంగళాల మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి సార్ అంటున్నది సెంట్రల్ సర్కారు బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదట అసోంటిది ఇప్పటి వరకు కేంద్ర సర్కారు తెలంగాణకు ఏమి ఇచ్చింది అని అడిగిన పాపాన పోలేదు ఒక్క పారి కూడా కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడతా లేడని కవిత మేడం బంధికానం నుంచి బయటకు తెచ్చేదే కల్వకుంట్ల చంద్రశేఖర్ అలియస్ కేసీఆర్ సారు కారు పార్టీని కమలం పువ్వు పార్టీ లా కలిపేదందుకు ఏమో అంటారు చూడండి సారు మంత్రిగా ఉన్న మీరు సడకులు బంగ్లాల మీద కాయజ్ పెట్టకుండా మంత్రి అయిన మీరు చిత్ర విచిత్రంగా మాట్లాడు ఏంది సారి ఇది నా ఎత్తి పొడుచుడు ఎత్తి పొడిస్తే ఎత్తి పొడుగుండు గారి శత్రువులైన సడకులు సాపుగా పోయించుడు మీద కూడా ఇంతనే కాయజ్ పెడితే బాగుండు కదా అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడ పటాకులు కాల్సి మేయర్ విజయలక్ష్మి మేడంతో పాటు తతిమౌలు చాలా మంది కూడా సంబరాలు చేసుకున్నారు అగో ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు ఏవి లేవు ఓ దిక్కు వానలు పడి పట్టం అంతా పరిశాన్ ఉంటే మేయర్ మేడం ఆ పనులు చూసుకుంటా ఉండకుండా పండగ చేసుకున్నాడు ఏంది అంటారా పని కాంగ్రెస్ కడవాళ్ళు కప్పుకొని అందరూ నిలబడి ఇట్లా పెద్ద పటాకులు వేలిచిర్రు అటెన్ ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటారు మిఠాయిలు తినిపించుకుంటారు మేయర్ విజయలక్ష్మి మేడం అయితే అందరిని దగ్గరికి వెలుచుకుంటా మరి లడ్డూలు సుంచి నోటే పెడుతుంది సంబరాలు చేసుకునేటోళ్ళు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నట్టున్నారు మరి విజయలక్ష్మి మేడం కు ఈయనంటే నచ్చడా ఎట్లా లడ్డు పెడితే వద్దు అని ముఖం పక్కకు దింపుకున్నట్టు లేదు వేరే సార్ కు తినిపించింది సార్ నోటే పెడితే కూడా తిన్నది ఏమో మరి అందరు తినిపిస్తే తిన్నది గానీ గాసారేవోలో గాని ఆయన తినిపిస్తే తినలేదు ఎందుకు అని అందరు అనుకుంటున్నారు అయితే అసలు ముచ్చట చెప్పలేదు కదా జీహెచ్ఎంసీకి బడ్జెట్లో మలి మళ్ళీ సర్కారు మస్తుగానే నిధులు మంజూరు చేసిందట సీఎం సార్ మా జీహెచ్ఎంసీ మీద మనసు పెట్టి పైకం ఎక్కువ విడుదల చేపించిందని ఇట్లా సంబురాలు చేసుకుంటురట అమ్మా మేయర్ విజయలక్ష్మి మేడం గారు నిధులు వస్తున్నాయని సంబురాలు చేసుకున్నాడు కాదు అవి సకాలంలో పట్టణంలో ప్రజల పరిశాను తీర్చేదందుకు ఉపయోగపడితే ఫైదా ఉంటుంది పక్కదారి పడితే మాత్రం ఇంకా పెద్ద పరిశానం ఉంటుంది అట్లా కాకుండా చూసుకోరు మేడం అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టు చూసేది అందుకు పోయినరు కదా ఆడికి పోయి అన్ని వివరిస్తుంటే దయ్యాలు వేదాలు వాళ్ళిచ్చినట్టు రదాట అగో కాంగ్రెస్ పార్టీ కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ సార్ మీద నిందలు చేస్తున్నదని షేపాటెలు చెప్పేడి అని అబద్దాలని చెప్పేది అందుకు పోయినామని గులాబీ లీడర్లు కూడా గుంపుగా పోయి మాట్లాడుతుంటే ఇట్లా ఇవ్వాలన్నారు ఏం కథ అంటారా ఇనుండ్రి మీరే కాళేశ్వరం ప్రాజెక్టును విద్య చేయడం ధ్యాన భేదాలుగా మళ్లించినటువంటి ఇన్నరా పదేళ్లు ఏలుబడలా బంగారు తెలంగాణకు బాటలేస్తున్నామని చెప్పి బాకీల కుప్పను చాన పెద్దది పెట్టి తప్పితే ఇంకేం చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సార్ అనుకోచ్చుడు సెంట్ర సర్కారుతోని సాటుగా చేతులు కలిపి ఇప్పుడు మలి సర్కారు మీద బురదదల్లే ప్రయత్నం చేస్తురని మీరు చేసిన తప్పులను ప్రజలు గమనిస్తుండ్రని చెప్పుకొచ్చుండు వాళ్ళను తప్పులు చేసినని మంచిగానే ఎత్తి పొడుస్తున్నారు సారు మరి మీ కాంగ్రెస్ లీడర్ల ముచ్చటైంది గెలిచిన వంద రోజులనే అన్ని పథకాలు అమలు చేస్తాం అంటివి ఎన్ని చేసిండ్రో కనీసం మీకన్నా ఎరికేనా చెప్పినా చేస్తలేరు చెప్పని ముంగటేసుకుంటురు మార్పు 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 అన్నారు ఏం మార్పు వచ్చింది సారు గత ప్రభుత్వంలో మిమ్మల్ని వాళ్ళు ఎత్తి పొడిచిండ్రు ఇప్పుడు మీ ఏలువడిలో వాళ్ళను మీరు ఎత్తి పొడుస్తున్నారు వంతుకు వంతు మూట చెప్పుకోరు తప్పితే మీరు ఇట్లా అనుకున్నతో ప్రజలకేమైనా ఫయిదా ఉన్నదా సార్ అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు ఇక ఇవ్వాలని తెచ్చినప్పుడు వచ్చేటట్టునే అసలు నేనే ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైక్ చేస్తారు ఇట్లానే ఆదరించండి వచ్చి మీకు ఇంపిస్తూనే ఉంటా ఉంటాం మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని